वेलकम टू गणपति अकाडमी काकीनाडा यूट्यूब चैनल इप्पटिवरकुवरैना यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडी अदे विधंगा गणपति अकाडमी टेलीग्राम ग्रूप लो कूडा जॉइन अयिनट्लयिते मीकु करंट अफेयर्स डेली करंट अफेयर्स नोट्स रूप में कूडा अंदिंचडं जरुगुतुंदी अथमेटिक क्लासेस कूडा अवेल चेसुकोवडानिकि अवकाशं उंटुंदी ई वीडियो क्लास यंदु बायोलॉजी की संबंधी ई ब्रांचेस आफ् सैंसेस ఈ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ కి సంబంధించి అధ్యయన శాస్త్రాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు నోట్స్ రూపంలో గనుక రాసుకున్నట్లయితే ఈ ఇటు బయాలజీకి సంబంధించి కానీ ఫిజిక్స్కి సంబంధించి కానీ కెమిస్ట్రీకి సంబంధించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ అనేకమైనటువంటి శాస్త్రాల యొక్క సమాచారం అనేది మీకు తెలుస్తుంది. సో నేరుగా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ మనకి టాక్సానమీ. సో టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రము అని పిలుస్తాం. టాక్సానమీ అనగా వర్గీకరణ శాస్త్రము అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ టాక్సానమీగా పిలువబడే వ్యక్తి కరోలస్ వాన్ లినియస్. సింపుల్గా లినియస్గా గుర్తుపెట్టుకోవచ్చు. టాక్సానమీ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది ఏపీ డి కాండోల్ అనేటువంటి శాస్త్రవేత్త. టాక్సానమీ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వర్గీకరణ శాస్త్రము అని పిలుస్తాం. ఈ లినియస్ రాసినటువంటి గ్రంథాలు రెండు ఉన్నాయి, సిస్టమా నాచురే మరియు స్పీషీస్ ప్లాంటారం. సిస్టమా నాచురే మరియు స్పీషీస్ ప్లాంటారం అనేటువంటి గ్రంథాల గ్రంథకర్త లినియస్గా చెప్పొచ్చు. ద్వినామనామకరణ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించింది లినియస్. నెక్స్ట్ మార్ఫాలజీ. మార్ఫాలజీ అనగా స్వరూప శాస్త్రము అని పిలుస్తాం. అయితే ఈ మార్ఫాలజీ అనేది ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, ఇంటర్నల్ మార్ఫాలజీ రెండు ఉంటాయి. బాహ్య స్వరూప శాస్త్రము, అంతర స్వరూప శాస్త్రం. బాహ్య స్వరూప శాస్త్రము అంటే ఆ జీవి యొక్క వెలుపల ఉన్నటువంటి లక్షణాల అధ్యయనాన్ని బాహ్య స్వరూప శాస్త్రం అంటాం. అంతర స్వరూప శాస్త్రం అంటే జీవి లోపల ఉన్నటువంటి వివిధ అవయవాలకు సంబంధించి వాటి యొక్క లక్షణాలను అధ్యయనం చేయటం జరుగుతుంది. సో మార్ఫాలజీ అనగా స్వరూప శాస్త్రంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనాటమీ. అనాటమీ అనగా అంతర్నిర్మాణ శాస్త్రము అని పిలుస్తాం. శరీరం లోపల వివిధ అవయవాలకు సంబంధించి వాటి అధ్యయనాన్ని మనం అనాటమీ అని పిలుస్తాం. అనాటమీలో ఒక శరీరాన్ని కత్తిరించి ఆ శరీరం లోపల ఉన్నటువంటి వివిధ అవయవాల యొక్క అమరికను మనం తెలుసుకుంటాం. అనాటమీ అని పిలుస్తాం. అంతర్నిర్మాణ శాస్త్రం అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం ఉంటుంది, జంతు అంతర్నిర్మాణ శాస్త్రం కూడా ఉంటుంది. ఈ వృక్ష అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడిగా పిలువబడేది నెహేమియా గ్రూగా గుర్తుపెట్టుకోవాలి. నెహేమియా గ్రూ వృక్ష అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు అంటాం. జంతు అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు అనగా వెజాలియస్ను జంతు అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. మరి మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే గ్యాలెన్ అనేటువంటి శాస్త్రవేత్తని మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. సో ఫాదర్ ఆఫ్ హ్యూమన్ ఎనాటమీ ఈజ్ గ్యాలెన్. ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఎనాటమీ ఈజ్ నెహేమియా గ్రూ. ఫాదర్ ఆఫ్ యానిమల్ ఎనాటమీ ఈజ్ వెజాలియస్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిస్టాలజీ. హిస్టాలజీ అనగా కణజాలాల యొక్క అధ్యయనాన్ని స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ హిస్టాలజీ. దీన్నే మనం మైక్రో ఎనాటమీ, సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రము అంటాం. ఈ మైక్రో ఎనాటమీ లేదా హిస్టాలజీ కణజాలాల అధ్యయనం ఈ హిస్టాలజీ పితామహుడు బిచెట్ అనే శాస్త్రవేత్తని ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ సైటాలజీ. సైటాలజీ అనగా కణశాస్త్రము. కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్. ఆయన కనుగొన్న కణం నిర్జీవ కణం, కానీ సజీవ కణాన్ని కనుగొన్నది ఆంటోనీ వాన్ లీవెన్ హాక్గా పిలవచ్చు. అదేవిధంగా కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది స్లైడెన్ మరియు ష్వాన్. కణ అనువంశిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది రొడాల్ఫ్ విర్షోగా చెప్పొచ్చు. కణ అనువంశిక సిద్ధాంతము, సెల్ లీనియేజ్ థీరీ అంటాం, దాన్ని ప్రవేశపెట్టింది, ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది రొడాల్ఫ్ విర్షో. నెక్స్ట్ ఫిజియాలజీ అనగా శరీర ధర్మశాస్త్రము అని పిలుస్తాం. ఇటు జంతు శరీర ధర్మశాస్త్రము, వివిధ అవయవాల యొక్క విధులు. సో శరీరం లోపల వివిధ అవయవాల యొక్క విధులు, క్రియల అధ్యయనాన్ని శరీర ధర్మశాస్త్రం అంటాం. జంతు శరీర ధర్మశాస్త్ర పితామహుడు విలియం హార్వే. అదే వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు స్టీఫెన్ హేల్స్గా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఎంబ్రియాలజీ అనగా పిండోత్పత్తి శాస్త్రము అని పిలుస్తాం. సో ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీగా పిలువబడేది అర్నెస్ట్ హెకెల్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎంబ్రియాలజీగా పిలువబడేది వాన్ బేర్ అని పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఎంబ్రియాలజీగా పిలువబడేది ముఖ్యంగా మనకి భారతదేశంలో భారతీయ వృక్ష పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు పి మహేశ్వరిగా, పంచానన మహేశ్వరిగా గుర్తుపెట్టుకోవాలి. భారతీయ వృక్ష పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు పి మహేశ్వరి, పంచానన మహేశ్వరి పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అర్నెస్ట్ హెకెల్, ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు వాన్ బేర్. పిండోత్పత్తి శాస్త్రానికి పునాదులు వేసింది, సో ఫౌండర్ ఆఫ్ ఎంబ్రియాలజీగా పిలువబడేది అరిస్టాటిల్. నెక్స్ట్ పరిణామ శాస్త్రము, ఎవల్యూషన్ అని పిలుస్తాం. ఈ పరిణామ శాస్త్రం జీవులు ఏ విధంగా పరిణామం చెందాయో తెలిపే శాస్త్రమే ఈ ఎవల్యూషన్. ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని చార్లెస్ డార్విన్ని పిలుస్తాం. అయితే ఎవల్యూషన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది హెర్బర్ట్ స్పెన్సర్. చార్లెస్ డార్విన్ మనకు తెలిసిందే ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. సో తొలిసారిగా వైవిధ్యాల గురించి పేర్కొనటం జరిగింది. గాలపాగోస్ దీవుల్లో ఈయన్ని బాగా ఆకర్షించిన పక్షులు ఫించ్ పక్షులు అని పిలుస్తాం. ఈయన ప్రయాణించినటువంటి నౌక పేరు హెచ్ఎంఎస్ బీగిల్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డీసెంట్ ఆఫ్ మ్యాన్ గ్రంథకర్త, జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ గ్రంథకర్త కూడా చార్లెస్ డార్విన్. సో ఫాదర్ ఆఫ్ న్యాచురల్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అని పిలవచ్చు. ప్రకృతి వర్ణ సిద్ధాంత పితామహుడు, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్గా పిలువబడే వ్యక్తి కూడా చార్లెస్ డార్విన్. ఈయన రాసిన గ్రంథాలు రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, రెండవ గ్రంథము డీసెంట్ ఆఫ్ మ్యాన్. నెక్స్ట్ పేలియంటాలజీ. పేలియంటాలజీ అనగా పురా జీవ శాస్త్రం అని పిలుస్తాం. సో ముఖ్యంగా ఈ జీవుల యొక్క శిలాజాల అధ్యయనం పేలియంటాలజీ. దీనిలో తిరిగి రెండు రకాలు ఉంటాయి, ఒకటి పేలియో బోటనీ, రెండు పేలియో జువాలజీ. పురా వృక్ష శాస్త్రము, పురా జంతు శాస్త్రం. ఈ పురా వృక్ష శాస్త్రం పేలియో బోటనీ, ఈ పేలియో బాటనీకి సంబంధించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ పేలియో బాటనీగా పిలువబడేది బీర్బల్ సాహనిగా గుర్తుపెట్టుకోవాలి. వృక్ష శిలాజాల మీద అధ్యయనం చేయడం జరిగింది. సో బీర్బల్ సాహని, బీర్బల్ సాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో బాటనీ అనేది లక్నోలో ఉండటాన్ని గమనించాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పేలియంటాలజీ పితామహుడిగా పిలువబడేది లియోనార్డో డావిన్సీ. ఆధునిక పేలియంటాలజీ పితామహుడిగా పిలువబడేది క్యూవియర్. ఈ క్యూవియర్ అనే శాస్త్రవేత్తని సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ పేలియంటాలజీ అంటాం. ఫాదర్ ఆఫ్ పేలియంటాలజీగా పిలువబడేది లియోనార్డో డావిన్సీ అని పిలుస్తాం. అలాగే పేలియో బాటనీ అనగా పురావృక్ష శాస్త్రము, అదేవిధంగా పేలియో జువాలజీ అనగా పురా జంతు శాస్త్రము. పురావృక్ష శాస్త్రంలో మొక్కల శిలాజాల గురించి చదువుతాం, పురా జంతు శాస్త్రంలో జంతు శిలాజాల గురించి చదువుతాం. ఇటు మొక్కల శిలాజాలు జంతు శిలాజాల యొక్క వయసును కనుగొనటం కొరకు కార్బన్ డేటింగ్ విధానం అనేది ఉంది. ఈ కార్బన్ డేటింగ్ విధానాన్ని కనుగొన్నది లిబ్బీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇకాలజీ. ఇకాలజీ అనగా ఆవరణ శాస్త్రము అని పిలుస్తాం. జీవులకు మరియు పరిసరాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇకాలజీ లేదా ఆవరణ శాస్త్రం అంటాం. ఈ ఇకాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది అర్నెస్ట్ హెకెల్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జెనెటిక్స్. జెనెటిక్స్ అనగా జన్యు శాస్త్రము, ముఖ్యంగా అనువంశికత అధ్యయనాన్ని జెనెటిక్స్ అని పిలుస్తాం. లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి చేరడమే అనువంశికత, ఇన్హెరిటెన్స్ అంటాం. ఆ అనువంశికత అధ్యయనం జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది బేట్సన్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా పిలువబడేది జాన్ గ్రిగర్ మెండెల్. మదర్ ఆఫ్ జెనెటిక్స్గా పిలువబడేది బటానీ, పైజమ్, సెటైవమ్. అదేవిధంగా క్వీన్ ఆఫ్ జెనెటిక్స్, సిండ్రెల్ ఆఫ్ జెనెటిక్స్గా పిలువబడేది పండ్లయ్యైనటువంటి డ్రాసోఫిలా. జన్యు అనే పదాన్ని ప్రవేశపెట్టింది జెనెటిక్స్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది బేట్సన్. జన్యువును కనుగొన్న శాస్త్రవేత్త జోహన్సన్. అదేవిధంగా మనకి ఈ కృత్రిమ జన్యువును కనుగొన్నది హర్గోబింద్ కరోనా. అలాగే జన్యు సంకేతాన్ని కనుగొన్నది నిరెన్బర్గ్గా గుర్తుపెట్టుకోవచ్చు. డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుగొనేది వాట్సన్ మరియు క్రిక్. అదేవిధంగా విల్కిన్సన్, ఈ ముగ్గురికి కూడా ఈ డిఎన్ఏ నిర్మాణం కనుగొనందుకు గాను వారికి నోబెల్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఈ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ అనగా సూక్ష్మ జీవశాస్త్రము. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీగా పిలవబడేది లూయి పాశ్చర్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూ జాగ్రఫీ ఫైటో జాగ్రఫీ అనే కంటే బయోజాగ్రఫీ. ఈ బయోజాగ్రఫీ అనగా ఈ భూమండలంపై జీవుల యొక్క విస్తరణ. భూమండలంపై జంతువుల యొక్క విస్తరణ ఏ విధంగా ఉందో తెలుసుకుంటే దాన్ని జూజాగ్రఫీ అంటాం. భూమండలంపై మొక్కల యొక్క విస్తరణ ఏ విధంగా ఉందో తెలుసుకుంటే దాన్ని ఫైటోజాగ్రఫీ అని పిలుస్తాం. బయోజాగ్రఫీ పితామహుడిగా ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ హీ సెట్ టు బి ది ఫాదర్ ఆఫ్ బయోజాగ్రఫీ.
నెక్స్ట్ బ్యాక్టీరియాలజీ, బ్యాక్టీరియా యొక్క అధ్యయనము. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీగా పిలువబడే వ్యక్తి ఆంటోని వాన్ లీవెన్హాక్ బ్యాక్టీరియాను కనుగొన్న వ్యక్తి, శుక్రకణాన్ని కనుగొన్న వ్యక్తి, ఆర్బీసీని కనుగొన్న వ్యక్తి, ప్రోటోజోవ జంతువులను కనుగొన్న వ్యక్తి, ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీగా పిలువబడే వ్యక్తి ఆంటోని వాన్ లీవెన్హాక్. నెక్స్ట్ వైరాలజీ. సో వైరస్ యొక్క అధ్యయనము వైరాలజీ. సో వైరస్ని కనుగొనేది ఐవనో విస్కీ. ఈ ఫాదర్ ఆఫ్ వైరాలజీగా పిలువబడేది స్టాన్లీగా గుర్తుపెట్టుకోవాలి. వైరస్ అనగా లాటిన్ పదంలో విషము అని అర్థం, పాయిజన్. నెక్స్ట్ జైమాలజీ. జైమాలజీ అనగా కిణ్వన ప్రక్రియ అధ్యయనం, ఫెర్మెంటేషన్, పులియబెట్టడం అధ్యయనాన్ని జైమాలజీ అని పిలుస్తాం. కానీ జైలాలజీ అంటే వుడ్. ఈ కలప అధ్యయనాన్ని జైలాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ బ్రయాలజీ. బ్రయోఫైట్స్ యొక్క అధ్యయనం, వృక్షరాజ్యం యొక్క ఉభయచరాలు, బ్రయోఫైట్స్ అధ్యయనము బ్రయాలజీ. నెక్స్ట్ టెరిడోఫైట్స్, వృక్షరాజ్యం యొక్క సరీసృపాలు. సో ఈ వృక్షరాజ్యం యొక్క సరీసృపాలు, రెప్టైల్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్, వాటిని టెరిడోఫైట్స్ అంటాం. ఆ టెరిడోఫైట్స్ యొక్క అధ్యయనాన్ని మనం టెరిడాలజీ అని పిలుస్తాం. అలాగే ఫైకాలజీ లేదా ఆల్గాలజీ అనగా శైవలాల అధ్యయనం. నెక్స్ట్ మైకాలజీ లేదా మైసిటాలజీ అనగా శిలీంధ్రాల యొక్క అధ్యయనం. నెక్స్ట్ లైకనాలజీ, లైకెన్స్ యొక్క అధ్యయనం. నెక్స్ట్ పేలినాలజీ అనగా పరాగ రేణువులు, పొల్లని గ్రైన్స్ పరాగ రేణువులు, పురుష సిద్ధ బీజ అధ్యయనము పేలినాలజీ. ఫాదర్ ఆఫ్ పేలినాలజీ ఈజ్ ఎర్డమాన్. ఎకరాలజీ. సో ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి టిక్స్ మరియు మైట్ల యొక్క అధ్యయనాన్ని ఎకరాలజీ అని పిలుస్తాం. ఎరేనియాలజీ. ఎరేనియానగా సాలెపురుగుల అధ్యయనాన్ని ఎరేనియాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ కార్సినాలజీ అనగా క్రస్టేషియా జంతువుల యొక్క అధ్యయనం. జలచర ఆర్థ్రోపోడా జంతువుల అధ్యయనం, ఈ రొయ్యలు, పీతలు, వీటి యొక్క అధ్యయనాన్ని మనం కార్సినాలజీ అని పిలుస్తాం. అలాగే ఆర్థ్రాలజీ, కేళ్ల యొక్క అధ్యయనం, స్టడీ ఆఫ్ జాయింట్స్. నెక్స్ట్ ఆస్టియాలజీ, ఎముకల యొక్క అధ్యయనం. సిటాలజీ, జలచర క్షీరదాలు, తిమింగిలము, డాల్ఫిన్, ఇలాంటి వాటి అధ్యయనాన్ని సిటాలజీ అని పిలుస్తాం. నిడాలజీ, రెండు రకాలుగా చెప్పొచ్చు. నిడాలజీ అనగా పక్షుల యొక్క గోళ అధ్యయనం, నెసెస్ ఆఫ్ బర్డ్స్. రెండవది నిడేరియా జంతువుల యొక్క అధ్యయనం, అది కూడా నిడాలజీ. కానీ అక్కడ ఎన ముందు సి సైలెంట్. నిడాలజీ అనగా సిలింట్రేట జంతువుల అధ్యయనం. ఈ సి తీసేస్తే ఓన్లీ నిడాలజీ అనగా మనకి పక్షుల యొక్క గోళ్ళ అధ్యయనం. నెక్స్ట్ ఊలజీ, ఈ పక్షుల యొక్క గుడ్ల అధ్యయనం, ఊలజీ. ఆర్నిథాలజీ, పక్షుల యొక్క అధ్యయనం, ఆర్నిథాలజీ. టీరాలజీ, పక్షుల యొక్క రెక్కల అధ్యయనము, వింగ్స్ ఆఫ్ బర్డ్స్, టీరాలజీ. ఫీనాలజీ, మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్, పక్షుల యొక్క వలస అధ్యయనము, ఫీనాలజీ. ఫ్రీనాలజీ, మెదడు యొక్క అధ్యయనము, ఫ్రీనాలజీ. న్యూరాలజీ, నాడీ వ్యవస్థ అధ్యయనము, యూరాలజీ. ముఖ్యంగా మూత్ర సంబంధ వ్యాధుల అధ్యయనము, యూరాలజీ. నెఫ్రాలజీ అనగా మూత్రపిండాల అధ్యయనము. కాంకాలజీ అనగా మలస్కా జంతువుల యొక్క కరపరాల అధ్యయనము. నెక్స్ట్ మెల్లకాలజీ, మలస్కా జంతువుల యొక్క అధ్యయనము. ఎంటమాలజీ, కీటకాల యొక్క అధ్యయనము. నెక్స్ట్ హెలిమింటాలజీ అనగా బద్ది పురుగులు, గుండెటి పురుగులు, ప్లాటిహెల్మింతిస్, నెమాటిహెల్మింతిస్, ఈ పురుగుల యొక్క అధ్యయనాన్ని, హెల్మింత పురుగుల యొక్క అధ్యయనాన్ని హెల్మింటాలజీ అని పిలుస్తాం. హెర్పటాలజీ, సరీసృపాల యొక్క అధ్యయనం. బ్యాట్రకాలజీ, కప్పల యొక్క అధ్యయనము. ఇక్తియాలజీ, చేపల యొక్క అధ్యయనము. లెపిడాప్టరాలజీ, సీతాకోక చిలుకల అధ్యయనము. నెక్స్ట్ మిర్మికాలజీ, చీమల యొక్క అధ్యయనము. నియోనెటాలజీ, నవజాత శిశువుల అధ్యయనం, న్యూలీ బాండ్ బేబీస్ అధ్యయనము. నియోనెటాలజీ. ఒనికాలజీ, గోళ్ళ అధ్యయనం, నెయిల్స్, గోళ్ళ అధ్యయనము, ఒనికాలజీ. నెక్స్ట్ ఓఫియాలజీ లేదా సర్పెంటాలజీ, సర్పాల అధ్యయనము, ఓఫియాలజీ లేదా సర్పెంటాలజీ. నెక్స్ట్ పారాసైటాలజీ, పరాన్నజీవుల అధ్యయనం, పారాసైట్స్ అధ్యయనం. పారాజువాలజీ, స్పంజికల యొక్క అధ్యయనం, పోరిఫెరా జంతువుల యొక్క అధ్యయనం. పారాజువాలజీ, ప్రోటోజువాలజీ అంటే ప్రోటోజోవా జంతువులు, పారాజువాలజీ అంటే పోరిఫెరా లేదా స్పంజికల యొక్క అధ్యయనం. నెక్స్ట్ సారాలజీ, బల్లుల యొక్క అధ్యయనము. నెక్స్ట్ టెర్మిటాలజీ, చెదపురుగులు, వైట్ యాంట్స్, తెల్లచీమల యొక్క అధ్యయనము, టెర్మిటాలజీ. ఆంథ్రోపాలజీ, మానవుని యొక్క ఆవిర్భావం, మానవుని యొక్క పరిణామం, సో ఈ యొక్క అధ్యయనాన్ని ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అలెగ్జాండర్ కనింగ్హామ్. పురావస్తు శాస్త్రం, ఆర్కియాలజీ. నెక్స్ట్ కాస్మాలజీ, విశ్వం యొక్క అధ్యయనము. కాలాలజీ, మానవుని యొక్క అందము అధ్యయనము. హోరాలజీ, ముఖ్యంగా ఈ కాలం యొక్క కొలత అధ్యయనం.
మెజర్మెంట్ ఆఫ్ టైం హోరాలజీ క్రోనాలజీ చారిత్రక వర్ష క్రమాల అధ్యయనము క్రోనాలజీ క్రేనియాలజీ కపాలం యొక్క అధ్యయనము క్రయోజెనిక్స్ అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద ఈ జీవులపై ప్రభావం అత్యల్ప ఉష్ణోగ్రత జీవులపై సో ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ క్రయోజెనిక్స్ నెక్స్ట్ డెమోగ్రఫీ డెమోగ్రఫీ పాపులేషన్ జనాభా అధ్యయనము ఫిలాటలీ స్టాంపుల సేకరణ అధ్యయనము ఓరాలజీ పర్వతాల అధ్యయనము నెక్స్ట్ పొటమాలజీ నదుల యొక్క అధ్యయనము లిమ్నాలజీ సరస్సుల యొక్క అధ్యయనము లిథాలజీ లిథాలజీ రాక్స్ ఈ రాక్స్ యొక్క అధ్యయనం అయితే ఇక్కడ మనకి లిథాలజీ అనగా ఈ రాక్స్ రాతి యొక్క సాధారణ మరియు భౌతిక లక్షణాల అధ్యయనాన్ని లిథాలజీ అని పిలుస్తాం మరి పెట్రాలజీ అంటే ఏంటి రాతి యొక్క నిర్మాణము రాతి యొక్క ఆవిర్భావము రాతి యొక్క కంపోజిషన్ అది దేంతో తయారై ఉందో తెలిపే అధ్యయనమే పెట్రాలజీ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇటియాలజీ ఇటిమాలజీ చిన్న తేడా ఉంటుంది ఇటియాలజీ అనగా వ్యాధికి కారణం ఏదైనా ఒక వ్యాధి కారణం ఉంటుంది ఇప్పుడు కరోనా వైరస్ కారణం సో వ్యాధి కారణం అధ్యయనం ఇటిమాలజీ అనగా సో పదాల ఆవిర్భావం ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ క్రయోజెనిక్స్లో క్రయో దేని నుంచి వచ్చింది మంచు మీనింగ్ అది లాటిన్ భాష నుంచి వచ్చిందా గ్రీకు భాష నుంచి వచ్చిందా దాని మీనింగ్ ఏంటి సో పదాల ఆవిర్భావం ఇటియాలజీ అనగా వ్యాధి కారణం నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ ఓరాలజీ పొటమా లిమ్నాలజీ లిథాలజీ పెట్రాలజీ ఇటియాలజీ ఎపిడిమియాలజీ అంటువ్యాధుల అధ్యయనం ఫాదర్ ఆఫ్ ఎపిడిమియాలజీ జాన్ స్నో ఎగ్జోబయాలజీ సో ఇతర గ్రహాల మీద జీవుల అధ్యయనము ఎగ్జోబయాలజీ గైనకాలజీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల అధ్యయనము నెక్స్ట్ ఆండ్రాలజీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ముస్కాలు వీటి అధ్యయనము ఆండ్రాలజీ నెక్స్ట్ జియాలజీ భూ విజ్ఞాన శాస్త్రము జాగ్రఫీ భూగోళ శాస్త్రము అయితే ఇక్కడ మనకి ఈ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ ఎవరు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ జెరంటాలజీ వృద్ధాప్యంలో కలిగే వ్యాధుల అధ్యయనం వృద్ధాప్యం అధ్యయనం జెరంటాలజీ ఫాదర్ ఆఫ్ జెరంటాలజీ కొరించోవెస్క్ నెక్స్ట్ అది ఇక్నాలజీ అంటే శిలాజ పాద ముద్రికలు ఈ ఫాజిల్ ఫూట్ ప్రింట్స్ అంటాం శిలాజ పాద ముద్రికల అధ్యయనము ఇక్నాలజీ ఇథాలజీ జంతు ప్రవర్తన అధ్యయనం యానిమల్ బిహేవియర్ క్యారియాలజీ కేంద్రకం అధ్యయనం స్టడీ అబౌట్ న్యూక్లియస్ నెక్స్ట్ కైనిసియాలజీ మూమెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్ చలనము గమనం అధ్యయనం కైనిసియాలజీ సార్కాలజీ లేదా మయాలజీ కండరాల అధ్యయనం స్పీలియాలజీ గుహల్లో జీవులు నివసిస్తూ ఉంటాయి ఆ గుహల్లో జీవులు యొక్క అధ్యయనమే ఈ స్పీలియాలజీ మొత్తానికి గుహలకు సంబంధించి మొత్తం అధ్యయనాన్ని మనం స్పీలియాలజీ అని పిలుస్తాం అలాగే హైజీన్ ఆరోగ్య శాస్త్రము నెక్స్ట్ ట్రోఫాలజీ పోషణ డైటెటిక్స్ అంటాం పోషణ అధ్యయనం ట్రోఫాలజీ కార్డియాలజీ గుండె అధ్యయనం ఆఫ్తమాలజీ కళ్ళ అధ్యయనము రైనాలజీ ముక్కు అధ్యయనము ఒటాలజీ చెవుల అధ్యయనము ట్రైకాలజీ వెంట్రుకల అధ్యయనము ఫ్లూరాలజీ ఊపిరితిత్తుల అధ్యయనము కాండ్రాలజీ మృదులాస్థి అధ్యయనం నెక్స్ట్ ఒడంటాలజీ దంతాల అధ్యయనము డాక్టిలాలజీ అంటే ఇప్పుడు చెవిటివారు ఉంటారు ఈ హ్యాండ్స్తో సంకేతాలు ఇస్తూ ఉంటాం సో దాన్ని మనం ఈ డాక్టిలాలజీ అని పిలుస్తాం డాక్టైలోగ్రఫీ అనేసరికి ఇక్కడ డాక్టిలాలజీకి డాక్టైలోగ్రఫీకి తేడా డాక్టైలోగ్రఫీ అంటే ఫింగర్ ప్రింట్స్ ఈ ఫింగర్ ప్రింట్స్ అధ్యయనాన్ని మనం సో వేలిముద్రల అధ్యయనం డాక్టిలోగ్రఫీ అంటాం డాక్టిలాలజీ అంటే సో ఈ సింబల్స్ గట్టా ఉంటాయి కదా సో ఈ విధంగా ఆటోమేటిక్గా ఈ చెవిటివారు మూగవారు ఈ విధంగా సింబల్స్ ఇస్తుంటారు వాటి సంకేతాల అధ్యయనం రహస్య సంకేతాల అధ్యయనం డాక్టిలాలజీ నెక్స్ట్ డెర్మటాలజీ చర్మం యొక్క అధ్యయనం డెస్మాలజీ లిగమెంట్స్ రెండు ఎముకలు కలిపే వాటిని ఏమంటాం మనం లిగమెంట్స్ అంటాం స్థితిస్థాపక పోగులు లిగమెంట్స్ అధ్యయనం డెస్మాలజీ ఎండోక్రైనాలజీ వినాళ గ్రంథులు అంతఃస్రావక గ్రంథుల అధ్యయనం హెమటాలజీ రక్తం యొక్క అధ్యయనం సీరాలజీ సీరం యొక్క అధ్యయనం రక్తం గడ్డగట్టిన తర్వాత ఏర్పడినటువంటి పసుపు పచ్చ ద్రవం ఏంటి సీరం
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. సో హెపటాలజీ కాలేయం అధ్యయనం, హిప్నాలజీ నిద్ర అధ్యయనము, నెక్స్ట్ డెస్మాలజీ ఆల్రెడీ చెప్పాను, లెగమెంట్స్ అధ్యయనము, ఇమ్యూనాలజీ అనగా అసంక్రామ్యత మాపు వ్యాధి నిరోధక శక్తి అధ్యయనం, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ లారింగాలజీ అనగా చూడండి మనకి ఒటో రైనో లారింగాలజీ, ఒటాలజీ చెవులు, రైనాలజీ ముక్కు, లారింగాలజీ గొంతు. నెక్స్ట్ ఈ మాస్టాలజీ ఈ వక్షోజాల అధ్యయనం, క్షీరగ్రంథుల యొక్క అధ్యయనం మాస్టాలజీ. కానీ మెమ్మాలజీ క్షీరదాల అధ్యయనము, మెలనాలజీ చర్మంలో ఉన్న మెలనిన్ అధ్యయనము మెలనాలజీ, పీడియాట్రిక్స్ చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలకు సోకే వ్యాధులకు సంబంధించి ఆ సర్జరీలకు సంబంధించి పీడియాట్రిక్స్, అబ్స్టెట్రిక్స్ ముఖ్యంగా మిడ్వైఫరీ మంత్రసాని అంటే సో చైల్డ్ బర్త్ ఈ పురుడు పోయడం, సో వీటికి సంబంధించినటువంటి శాస్త్రము ఈ అబ్స్టెట్రిక్స్. నెక్స్ట్ ఆర్థోపెడిక్స్, ఈ ఆర్థోపెడిక్స్లో మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మొత్తానికి ఎముకలు అదేవిధంగా కీళ్ళు కండరాలకు సంబంధించి సో శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారు ఆర్థోపెడిక్స్. నెక్స్ట్ ఆంకాలజీ క్యాన్సర్ అధ్యయనము, ఒనిరాలజీ అనగా కళల అధ్యయనం, డ్రీమ్స్. సో నెక్స్ట్ ప్యాథాలజీ వ్యాధుల అధ్యయనం, అయితే నోసాలజీ అనగా కూడా వ్యాధుల అధ్యయనం, ప్యాథాలజీ నోసాలజీ. నెక్స్ట్ టాక్సికాలజీ విష పదార్థాల అధ్యయనము, ఫార్మకాలజీ స్టడీ ఆఫ్ డ్రగ్స్. నెక్స్ట్ ఔషధాల అధ్యయనం, టెరటాలజీ అనగా పిండంలో కలిగినటువంటి అసాధారణ మార్పుల అధ్యయనం, అబ్నార్మాలిటీస్ డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ టెరటాలజీ. రేడియాలజీ, సో రేడియేషన్ ప్రభావం అధ్యయనం, ఎక్స్కిరణాల వంటి ప్రభావం అధ్యయనం రేడియాలజీ. స్ప్లాంకనాలజీ అంతరంగ అవయవాల యొక్క అధ్యయనం, ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క అధ్యయనం స్ప్లాంకనాలజీ. ట్రామటాలజీ గాయాల అధ్యయనం ట్రామటాలజీ. వెనీరియాలజీ అనగా లైంగిక సంబంధ వ్యాధులైనటువంటి సిఫిలిస్ మరియు గనేరియా ఇలాంటి వ్యాధుల అధ్యయనం వెనీరియాలజీ. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆంథాలజీ పుష్పాల అధ్యయనం. పోమాలజీ పండ్ల అధ్యయనము. కార్పాలజీ లేదా స్పెర్మాలజీ విత్తనాల అధ్యయనము. నెక్స్ట్ యాగ్రానమీ పైరు పంటల అధ్యయనము, వ్యవసాయము యాగ్రానమీ. నెక్స్ట్ యాగ్రోస్టాలజీ గడ్డి జాతి ఈ గ్రాసెస్ గడ్డి మొక్కల అధ్యయనము ఈ యాగ్రోస్టాలజీ. డెండ్రాలజీ చెట్ల అధ్యయనము. థిసియాలజీ క్షయ అధ్యయనము. నెక్స్ట్ థియాలజీ మతాల అధ్యయనము, మతాలు రిలిజియన్స్. ఫిలాటెలీ స్టాంపుల సేకరణ. కీమోథెరపీ రసాయనాలు ఉపయోగించి చికిత్స చేయటము కీమోథెరపీ. ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ పాల్ ఎర్లిచ్. గ్యాస్ట్రో ఎంటరాలజీ నోటి దగ్గర నుంచి పాయు వరకు ఆహార గొట్టం ఉంటుంది, ఆహార నాళం ఉంటుంది. ఈ ఆహార నాళానికి సంబంధించి ఆ జీర్ణ వ్యవస్థకు సంబంధించి వాటి అధ్యయనాన్ని ఈ గ్యాస్ట్రో ఎంటరాలజీ అని పిలుస్తాం. మొత్తం అన్ని భాగాలు నోటి నుంచి పాయు వరకు నోరు ఆస్యకూరము గ్రసిని ఆహార వాయిక జీర్ణాశయం చిన్న ప్రేగు పెద్ద ప్రేగు పాయు. సో గ్యాస్ట్రోఎంటరాలజీ. ప్యాంక్రియాలజీ క్లోమం యొక్క అధ్యయనము. క్రిమినాలజీ నేరము నేరగాళ్ళ యొక్క అధ్యయనము క్రిమినాలజీ. డిస్టిలియాలజీ అనగా పరికరాని అవయవాలు, అవశేష అవయవాలు, పర్పస్లెస్ ఆర్గాన్స్, రూడిమెంటరీ ఆర్గాన్స్, వెస్టీజియల్ ఆర్గాన్స్ యొక్క అధ్యయనము ఈ డిస్టిలియాలజీ. కాప్రాలజీ ఫీసిస్ మల పదార్థాల యొక్క అధ్యయనం ఈ కాప్రాలజీ. నెక్స్ట్ క్రయాలజీ మంచు అధ్యయనము క్రయాలజీ. అదేవిధంగా ఏరోనాటిక్స్ అనగా సింపుల్గా విమానాలు ఎగరడం లేదా నావిగేషన్ త్రూ ఎయిర్ ఆర్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏరోనాటిక్స్. ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం. ఆస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రం. యాంజియాలజీ రక్తనాళాల అధ్యయనం యాంజియాలజీ. క్రిప్టోగ్రఫీ సీక్రెట్ రైటింగ్ రహస్య భాష సీక్రెట్ రైటింగ్. క్రిప్టోగ్రఫీ యుజెనిక్స్ జన్యుశాస్త్ర సూత్రాలను ఉపయోగించి భావి మానవ తరాలను అభివృద్ధిపరచటం యుజెనిక్స్. ఫాదర్ ఆఫ్ యుజెనిక్స్ గాల్టన్. నెక్స్ట్ ఐకనోగ్రఫీ అనగా టీచింగ్ బై పిక్చర్స్ బై మ్యాప్స్ చిత్రాలను ఉపయోగించి మ్యాప్స్ను ఉపయోగించి టీచింగ్ చేయటం ఐకనోగ్రఫీ. నెక్స్ట్ లెక్సికోగ్రఫీ అనగా డిక్షనరీల యొక్క సంకలనం కంపైలింగ్ ఆఫ్ డిక్షనరీస్. లెక్సికాలజీ డిక్షనరీల అధ్యయనం. నెక్స్ట్ న్యూమిస్మాటిక్స్ నాణ్యాల అధ్యయనం స్టడీ ఆఫ్ కాయిన్స్. సిగిలోగ్రఫీ నాణ్యాల మీద ఉన్న బొమ్మల అధ్యయనం సిగిలోగ్రఫీ. ఫోనెటిక్స్ ధ్వని భాషా అధ్యయనం.
నెక్స్ట్ పెడాలజీ లేదా ఎడఫాలజీ నేలల అధ్యయనం, సిస్మాలజీ భూకంపాల అధ్యయనం, మెటియోరాలజీ వాతావరణం అధ్యయనం, శీతోష్ణస్థితి అధ్యయనం క్లైమటాలజీ, నెక్స్ట్ మెట్రాలజీ తూనికులు కొలతల అధ్యయనం, అకౌస్టిక్స్ ధ్వని అధ్యయనం, ఆక్టినోబయాలజీ జీవులపై రేడియేషన్ ప్రభావం, ఎక్స్కిరణాలు ఇతర కిరణాల యొక్క ప్రభావం ఆక్టినోబయాలజీ. నెక్స్ట్ ఎడినాలజీ గ్రంథులు అధ్యయనం, గ్లాండ్స్ ఎడినాలజీ, ఏపియాలజీ తేనెటీగల అధ్యయనం. నెక్స్ట్ ఏరియాలజీ అనగా మార్స్, ఈ మార్స్ లేదా కుజగ్రహం అరుణగ్రహం అధ్యయనం, ARUOLOGY ఏరియాలజీ మార్స్. అటికాలజీ వైయక్తిక జీవావరణ శాస్త్రం, అంటే దీన్ని మనం ఎలా చెప్తామంటే ఒక జీవికి మరియు పరిసరాలకి మధ్య ఉన్న సంబంధాన్ని అటికాలజీ అంటాం. అలా కాకుండా సమాజానికి పరిసరాలకి మధ్య ఉన్న సంబంధాన్ని సినికాలజీ అంటాం. అటికాలజీలో ఒక జీవి తీసుకుంటాం, పరిసరాలతో ఉన్న సంబంధం. సినికాలజీలో మొత్తం సమాజం తీసుకుంటాం, పరిసరాలతో సంబంధం. ఇది డిఫరెన్స్ అటికాలజీ సినికాలజీ. నెక్స్ట్ బారాలజీ అనగా గ్రావిటేషనల్ ఫోర్స్, బారోమీటర్ ఇలాగ పిలుస్తూ ఉంటాం కదా, బారాలజీ అనగా గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ బైబిలియాలజీ పుస్తకాల అధ్యయనం. నెక్స్ట్ బ్రోమటాలజీ ఫుడ్ ఆహారం అధ్యయనం. నెక్స్ట్ కార్టోగ్రఫీ అనగా మ్యాప్స్ యొక్క అధ్యయనం. నెక్స్ట్ ఆర్థోగ్రఫీ స్పెల్లింగ్స్ యొక్క అధ్యయనం, స్పెల్లింగ్స్ సరిచోడు ఆర్థోగ్రఫీ. నెక్స్ట్ క్యాలిగ్రఫీ అందమైన చేతిరాత. నెక్స్ట్ నెఫాలజీ మేఘాలు క్లౌడ్స్ మేఘాల అధ్యయనం. నెక్స్ట్ కైనాలజీ CHINOOLOGY కైనాలజీ అనగా స్నో మంచు అధ్యయనం. నెక్స్ట్ ఈ క్రయాలజీ అనగా కూడా చాలా అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద అధ్యయనం క్రయాలజీ. నెక్స్ట్ కైరాలజీ CHIROLOGY కైరాలజీ చేతులు హ్యాండ్స్, స్టడీ ఆఫ్ హ్యాండ్స్ కైరాలజీ. కాస్మెటాలజీ సౌందర్య లేపనాల అధ్యయనం కాస్మెటాలజీ. నెక్స్ట్ సైనాలజీ, ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సైనాలజీలో సీతో స్టార్ట్ అయితే అది కుక్కల అధ్యయనం, ఎస్తో స్టార్ట్ అయితే సైనాలజీ చైనా వాళ్ళ అధ్యయనం. కుక్క మొహాలు వేసుకుని ఉంటారు వాళ్ళు కూడా, బుడంకాయ మొహం కాదు చైనా. సో SINOOLOGY సైనాలజీ స్టడీ అబౌట్ చైనీస్. CYA సైనాలజీ కుక్కలు. నెక్స్ట్ హీలియాలజీ సూర్యుడి యొక్క అధ్యయనం, సెలినాలజీ చంద్రుని యొక్క అధ్యయనం. నెక్స్ట్ ఇటియాలజీ చెప్పాను వ్యాధికి కారణం, ఇటిమాలజీ పదాల ఆవిర్భావం. నెక్స్ట్ ఎరిమాలజీ ఎడారులు డిజర్ట్స్ ఎరిమాలజీ, జైలాలజీ కలప వుడ్, హైటాలజీ వర్షం. నెక్స్ట్ హిప్పాలజీ గుర్రం. నెక్స్ట్ గ్లాసాలజీ నాలుక. నెక్స్ట్ జమ్మాలజీ జెమ్స్ వజ్రాలు జెమ్స్. ఈనాలజీ వైన్ తాగుతాం కదా వైన్. ఈనాలజీ నోసాలజీ వ్యాధులు, పాథాలజీ వ్యాధులు, ఆప్టిక్స్ కాంతి అధ్యయనం. ఇది వివిధ అధ్యయన శాస్త్రాలకు సంబంధించి. ఇంకా మీకు తెలిసినటువంటి అధ్యయనాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. సో ఇదే క్లాసుని అవసరమైతే నేను ఆగకుండా 10 గంటలు కూడా చెప్పగలను, ఆగకుండా కంటిన్యూస్గా 10 నుంచి 15 గంటల వరకు కూడా ఇదే సమాచారాన్ని రకరకాల అంశాలతో మిక్సప్ చేసి కూడా చెప్పగలం. అయితే మనకి సమయాభావం, దాంతోపాటు ఇది యూట్యూబ్ వీడియో క్లాస్ కాబట్టి మనం సమయాన్ని నియంత్రించుకుంటూ క్లాస్ చేయాలి కాబట్టి చేయడం జరిగింది. సో ఎనీహౌ తదుపరి వీడియోలో మరొక అంశం గురించి చూద్దాం. దిస్ ఇస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ కాకినాడ ఆంధ్రప్రదేశ్.